పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అక్టోబర్ రెండవ వారం నుండి షూటింగ్ పునః ప్రారంభించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కానీ దసరా నుండి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఉంటుంది అంటూ కొన్ని వారాల క్రితం జనసేన పార్టీ నాయకులు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఇటీవలే ఒక మీడియా సమావేశంలో కూడా జనసేన నాయకులు అధికారికంగా తెలియజేశారు. కానీ ఇప్పుడు జనసేన యాత్ర ఒక వైపు కొనసాగుతుండగానే మరోవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరగబోతుంది అన్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది ఎలా సాధ్యం అనేది చాలా మందికి అనుమానంగా మారింది. జరిగితే యాత్ర అయినా జరగాలి, లేదంటే హరిహర వీరమల్లు షూటింగ్ అయినా జరగాలి. ఈ రెండు ఒకేసారి జరగడం అనేది దాదాపుగా అసాధ్యం. కనుక ఇందులో ఏదో ఒకటి అయినా పుకారు అయి ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా గడువు ఉన్న కారణంగా యాత్ర వచ్చే ఏడానికి వాయిదా వేసే విషయమై పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో చర్చిస్తున్నాడని, అందుకే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని దసరా తర్వాతి వారంలో మొదలు పెట్టి నెల రోజుల గ్యాప్ లోనే ముగించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి జోడిగా హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఆమెకు ఈ సినిమా ఎంతో కీలకంగా మారింది. ఈ సినిమాపై ఆమె ఎంతో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తోంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమైతే వచ్చే ఏడాది ఏప్రిల్ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.